Hi listeners, today's topic is a profession, about a profession that is nothing but teaching profession and teacher's life. Teacher job is always precious in society. Previous days, that means in those days, brathakaleka padipantulu anevaru. But it's not correct today. Appatiki ippatiki samajanni shasinchedu upadhyayule. But okkosari impact direct ga unte, sometimes it may be indirect impact. For example, present recent ga release ainatvanti results review okkasari manam gamaniste JEE advanced first ranker Vavilala Chidulas Reddy from Hyderabad, their parents both are teachers, and NEET All India first ranker Varun Chakravarti from Srikakulam, their parents also both teachers, and UPSC topper Ishita Kishore IAS first ranker, her mother also a retired teacher. So teachers created the manpower. So they are all created manpower. ఒకసారి సమాజాన్ని చూస్తే టీచర్ అనే ప్రొఫెషను క్రియేట్ ది మ్యాన్ పవర్ని క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ప్రజెంట్ కదా. ఓకే, ఒక్కసారి 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఆలోచించి ఇదే విషయాన్ని రిపీట్ చేద్దామా. 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళి ఆలోచిస్తే అక్కడ ఇప్పుడు సక్సెస్ సాధించిన విద్యార్థుల యొక్క టీచర్ కష్టం కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఎలిమెంటరీ టీచర్స్. ఇంటి పని, వంట పని ముగించుకొని ఇప్పుడు ఈ ర్యాంక్ సాధించిన పిల్లలు వెన్ దే ఆర్ ఇన్ 4 through 5 ఇయర్స్ ఏజ్, ఆ పేరెంట్ కమ్ టీచర్ పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ పిల్లలకి తాటికాయంత అక్షరాలు రాసే విద్యార్థులు కనిపిస్తారు. ఆ విద్యార్థుల యొక్క వేలు పట్టి అక్షరాలను కుదురుగా 2 లైన్ల మధ్యలో మార్జిన్స్, స్పేస్ ఇస్తూ రాయటం, అక్షరాలు రాయడం నేర్పించడం, అక్షరాలు కూడపలుకొని పదాలు, పదాలు కూడపలుకొని వాక్యాలుగా, వాక్యాలను పాఠాలుగా చదివించి క్రమశిక్షణ చక్కని శరీరపు ఆరోగ్యపు అలవాట్లు అవన్నీ నేర్పించి పెద్ద పెద్ద చదువులకి పిల్లల్ని సాగనంపుతారు. అంత ప్రేమగా టీచర్ వారికి శ్రద్ధగా చదువు నేర్పిస్తుంటే ఆ విద్యార్థులు కూడా ప్రతిరోజు ఒక్కరోజు కూడా బడి మానకుండా అరమోడుపుడు కళ్ళతోటి టీచర్ కోసం క్లాస్లో ఎదురు చూస్తూ ఉంటారు. వారికి ఆటలు, పాటలు, మాటలు విసుక్కోకుండా వారిలో కలిసిపోయి వారికి అన్నీ తానే అయ్యి అమ్మగా, ఆయాగా, టీచర్గా పద్ధతిగా పిల్లల్ని తయారు చేస్తారు ఉపాధ్యాయులు. ఇంట్లో అమ్మ చెప్పినా ఒక్కసారి మారం చేస్తారేమో, కానీ క్లాస్ టీచర్ చెప్తే మాత్రం తప్పకుండా మాట వినాల్సిందే. అంత మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ టీచర్. అలా ఎండైనా వానైనా వారి కోసం క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్ళి వారి అమాయకపు చూపులు, ప్రేమపూర్వక మాటలతో ఉపాధ్యాయులు వారి వారి సొంత బాధలను కూడా మర్చిపోయి వారితో మమేకమయ్యి వారే లోకంగా బ్రతుకుతారు. అంత డెడికేషన్తో డ్యూటీ చేస్తారు కాబట్టి టీచర్స్ ఆర్ ది నేషనల్ బిల్డర్స్ అంటారు. సో అటువంటి టీచర్స్ అందరికీ ఎపిసోడ్ డెడికేట్ చేస్తున్నాను. లెట్స్ సెల్యూట్ దెమ్. దిస్ ఈజ్ తులసి శివరాత్రి ఫ్రమ్ బ్యూటీ ఆఫ్ హ్యూమానిటీ పాడ్కాస్ట్. సైన్ గాడ్. థ్యాంక్ యూ. Thank you.